రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు మేయర్ అభ్యర్థులు ఎవరు వైసీపీ తరఫున ఎవరు కార్పొరేషన్లో మేయర్ పేటాన్ని కైవసం చేసుకోబోతున్నారు అనేది దాదాపు మొత్తం అన్ని కార్పొరేషన్లు వైసీపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఎవరెవరు మేయర్లు కాబోతున్నారు అనే దానికి సంబంధించి ఒక సమాచారం అయితే అందుతుంది ఇది పూర్తిగా అధికారిక ప్రకటన మాత్రం కాదు వైసీపీ ఒక జాబితాను సిద్ధం చేసింది అనేది అయితే ఈ జాబితాలో ఇది తొలి జాబితా మాత్రమే ఇందులో మళ్ళీ మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా నేను వైసీపీ నేతల నుంచి సేకరించిన ఒక సమాచారం అయితే ఇప్పటివరకు నా దగ్గర ఉన్న ఒక లిస్ట్ అయితే చెప్తున్నాను ప్రధానంగా కార్పొరేషన్ మేయర్లకు సంబంధించి ఒంగోలు మేయర్గా ఒంగోలు మేయర్ అభ్యర్థిగా సుజాత అనే మహిళ పేరు వినిపిస్తోంది కార్పొరేటర్ పేరు వినిపిస్తోంది అలాగే గుంటూరు మేయర్ అభ్యర్థిగా కావటి మనోహర్ నాయుడు గారి పేరు వినిపిస్తోంది అలాగే విజయవాడ విజయవాడ మేయర్ అభ్యర్థిగా ఇక్కడ రెండు పేర్లు వినిపిస్తున్నాయి ప్రధానంగా విజయవాడ మేయర్కి సంబంధించి భాగ్యలక్ష్మి అనే ఒక కార్పొరేటర్ అభ్యర్థి పేరు ఆల్రెడీ పరిశీలించారు అనేది అదే నేపథ్యంలో బండి పుణ్యశీల గారి పేరును కూడా పరిశీలించారు అనేది అయితే ఇక్కడ బీసీ మహిళకి అవకాశం కల్పిస్తారు విజయవాడ మేయర్కి సంబంధించి అనేది అదే గనక జరిగితే మరి బండి పుణ్యశీల గారికి అవకాశం కోల్పోయినట్టేనా లేదంటే భాగ్యలక్ష్మి మేయర్గా అయ్యే అవకాశం ఉంటుందా కార్పొరేటర్ మొత్తానికి అది ఒక తేలాల్సిన అవసరం ఉంది అది కన్ఫ్యూజన్ గా ఉంది క్వశ్చన్ మార్క్గా ఉంది అలాగే విశాఖ మేయర్ అభ్యర్థిగా కూడా ఆల్రెడీ వంశీకృష్ణ శ్రీనివాస్ పేరు కన్ఫర్మ్ అయిందని చెప్తున్నారు కానీ తుది జాబితాలో అవసరమైతే వేరే అభ్యర్థిని కూడా తెర మీద తీసుకొచ్చి ఆలోచన చేస్తోంది ఇది ఫస్ట్ జాబితా మాత్రమే అనేది అలాగే కర్నూలు మేయర్ అభ్యర్థిగా బివై రామయ్య పేరు అలాగే కడప మేయర్ అభ్యర్థిగా కె సురేష్ బాబు అలాగే తిరుపతి మేయర్ అభ్యర్థిగా శిరీష్కి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే కొన్ని పేర్ల జాబితాను మాత్రమే ఇప్పుడు లీక్ చేశారు ఒక రకంగా ఇంకా అధికారిక ప్రకటన అనేది రాలేదు వీళ్లలో ఎవరికి ఫైనల్ అవుతుంది అనే ఉత్కంఠ అయితే మొదలైంది అయితే విజయవాడ విషయంలో మాత్రం ప్రధానంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆశీర్వాదం పూర్తిగా బండి పుణ్యశీల గారికే ఉంది ఆయన సపోర్టు ఆమెకే ఉంది అనేది కానీ ఇక్కడ ఒకవేళ వేరే నిర్ణయం మాత్రం తీసుకుంటే వేరే అభ్యర్థిని వేరే మహిళా అభ్యర్థిని అంటే మహిళకు అయితే కన్ఫర్మ్ మయర్ అభ్యర్థిగా ప్రకటించడం ఇక్కడ తెర మీదకు వచ్చింది భాగ్యలక్ష్మి కార్పొరేటర్ భాగ్యలక్ష్మి గారి పేరు కూడా వినిపిస్తోంది మరి ఇద్దరిలో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది అనేది చూడాల్సిన అంశం గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి